తెలంగాణ రాష్ట్రానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి అవసరమని టీపీసీసీ అధికార ప్రతినిధి గజలకాంతం అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల విలీనంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ఓ దళితుడు సీఎల్పీ నేత కావడంతోనే టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇష్టం లేదని అన్నారు. తెలంగాణ ప్రభుత్వ పాలనపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. కరీంనగర్లోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో గజ్జల కాంతం మీడియాతో మాట్లాడారు. సీఎల్పీని విలీనం చేసుకుని టీఆర్ఎస్ పార్టీ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడిందని ఆరోపించారు. బట్టి విక్రమార్క లాంటి దళిత నాయకుడు సీఎల్పీ నేతగా ఉండడం ఇష్టం లేకనే ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీని వీడారని అన్నారు. భవిష్యత్తులో అన్ని వర్గాల ప్రజలను కలుపుకుని పోతేనే కాంగ్రెస్ పార్టీకి మనుగడ ఉంటుందని చెప్పారు. వర్గ మతపోరు లాంటి అంశాలపై రాహుల్ గాంధీ దృష్టి సారించాలని సూచించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి ఏ పార్టీ ఏ నాయకుడు కూడా 5 ఎస్సీలకు మంత్రి పదవులు ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. రానున్న రోజుల్లో టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. ఈ సమావేశంలో గజ్జల కాంతంతో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఒక దళితుడు సీఎల్పీ లీడర్ అయినంత అయింది కాబట్టి మాకు ప్రతిపక్ష పార్టీ నాయకునిగా అసెంబ్లీలో ఉండకూడదని దాన్ని విలీనం చేసుకున్నట్టు కనపడుతుంది. ఇది వాస్తవం కాదా? ఒక దళితుని ముఖ్యమంత్రి వేయలే, మేము ఎందుకు వేయలేదని కూడా మేము అడగడం లేదు నిన్ను. నీ పార్టీ నీ ఇష్టం, కానీ ఒక మా దళితుడు బట్టు విక్రమార్క గారు సీఎల్పీ లీడర్గా ఉంటే ఆ సీఎల్పీ లీడర్ హోదా ఉండకూడదని చెప్పి నువ్వు పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరినీ కలుపుకొని దాన్ని విలీనం చేసుకునే కార్యక్రమం చేశావంటే ఒక దళితుడు సీఎల్పీ లీడర్ కూడా పనికిరాడు.